हाय फ्रेंड्स, ఈ రోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మంచిగా నాణ్యమైన చికెన్ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు ముక్కలుగా చేసుకొని అందులో తగినంత గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి పుదీనా. అలాగే కరివేపాకు, మన వేయించిన ఉల్లిగడ్డలు, అదే ఉల్లిపాయలు ఉంటాయి కదా, అలా ఆ కలర్ వచ్చే వరకు వేయించుకొని చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం పొడి, పసుపు, గరం మసాలా, జీరా పొడి, మరి కొద్దిగా ఉప్పు, కారం, ఇవన్నీ తగినంతలా కలుపుకోవాలన్నమాట. మరి కస్తూరి మెంతి, లెమన్ జ్యూస్, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఆయిల్, మళ్ళీ చూసుకొని కొద్దిగా పౌడర్, అల్లం పేస్ట్ ఉంటుంది కదా మన ఇంట్లో, అల్లం పేస్ట్ తగినంత, తర్వాత ఎర్రగా కలర్ కలర్ కొద్దిగా కలుపుకోవాలి. ఆ తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. మనం వేసిన ప్రతి వస్తువు ప్రతి ముక్కకు పట్టేలాగా బాగా నిదానంగా అలా 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 కలుపుకోవాలి అన్నమాట. మనం ఇంత బాగా కలుపుకుంటే ముక్కకు అలా ఇంత బాగా పడుతుంది మనం కలిపిన ప్రతి ఐటెం. చూసారా ఎంత బాగా కలుపుకున్నాము, బాగా కలిసాయి కదా. అయ్యో అందులో మరి కొద్దిగా పెరుగు, పెరుగు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూస్తుంటే పచ్చిది తినవు తినాలనిపిస్తుంది కదా, వద్దు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. బాగా కలుపుకోవాలి. అలా అలా బాగా కలుపుకొని చూడండి మేము ఎలా కలుపుకున్నామో, మీరు అలాగే వేరే విధంగా బాగా కలుపుకోండి. అమ్మాయి బాగా కలిసింది కదా. ఇప్పుడు మిక్సీలో గరం మసాలా వేసుకొని మళ్ళీ సపరేట్ ఒక స్టవ్ తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని అన్ని మసాలాలు, పచ్చిమిర్చి, ఆనియన్, అదే మనం వేయించి పెట్టుకునే ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్, అది కల్లుప్పు కావాలి, కల్లుప్పు, మరి పుదీనా, కొత్తిమీర, కలిపి పెట్టుకొని అందులో మనం నానబెట్టుకుని ఉన్న బియ్యం వేసుకోవాలి. అలా అన్నం తయారైంది కదా. రైట్, అన్నం బెల్లం కలుపుకున్న మనం ముక్కలు ఉంటుంది కదా, ముక్కల మీద అన్నం వేసుకోవాలి. వేసుకొని మరి అలా పొయ్యి మీద బాగా ఉడికేలాగా వేసుకోవాలి.
రెడీ అన్నం రెడీ అయింది. ఇందులో కొద్దిగా కలర్స్ కలుపుకోవాలి. కలర్ కోసమే మళ్ళీ మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, జాజికాయ, జావత్తి, ఉప్పు, మసాలాలు అన్నీ చల్లుకోవాలి. దాని కొద్దిగా నూనె వేసుకొని ఒక పేపర్ వేసి పైన మూత పెట్టి కింద మంట పెట్టి తక్కువ మంట ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ రెడీ ఉంది, అన్నం రెడీ అయింది. అలా అలా పచ్చిమిర్చి, నిమ్మకాయ వేసుకొని తింటే అప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది. మన బంధువులు ఎవరికైనా పెడితే మనకు మనల్ని తరతరాలు గుర్తించుకుంటారు. ఆహా, ఏం టేస్ట్ చేసాం రా పలాని వారి ఇంట్లో అని వాళ్ళు మనల్ని అభినందిస్తారు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి, వస్తే మంచి బిర్యానీ వస్తుంది, లేకపోతే అనుభవం ఏముంటుంది. అంతే కదా, మనకు అనుభవంతో పాటు బిర్యానీ కూడా వస్తుందిలేండి, తొందర ఏం లేదు. బాగా ట్రై చేయండి బ్రదర్.